లక్ష్మి. కరీంనగర్ జిల్లా పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడవంక మండలంలో ఉన్న పద్మశాలి చేనేత పారిశ్రామిక కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులను కరీంనగర్ జిల్లా కోపా ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్ రెడ్డి, జిల్లా కోపా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా పద్మశాలి అధ్యక్షుడు మెదుకు సత్యం, చొప్పదండి మాజీ జడ్పీటీసీ సాంబారావు, ఎంపీటీసీ జడల పద్మలత రమేష్ తో పాటు మండలంలోని చేనేత సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష సత్యనారాయణ నా పేరు. అయితే కరోనా మహమ్మారితో లాక్డౌన్ అయిన సందర్భంగా మన పద్మశాలి నేత కార్మికులకు మన కోపా జిల్లా సందర్భంగా ఒక 600 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ భాగం లోపల కోరికలు ఒక 60 మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 50 మన నర్సింగాపూర్ హెడ్ క్వార్టర్ వినవెంకలో 58 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జమ్మికుట్ర కూడా ఇవ్వ జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి నార్త్ అమెరికా పద్మశాలి సంఘం 150 ఇచ్చారు. నల్ల వెంకటేశ్వర్లు గారు 50 ఇచ్చారు. తర్వాత పద్మశాలి ప్రొఫెషనల్ అఫీషియల్స్ ద్వారా 300,000 జమ చేసి 600 మందికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన జిల్లా సంఘము, పద్మ సంక్షేమ సంఘము, తర్వాత అనుబంధ సంఘాలు కూడా మన కరోనా మహమ్మారికి పద్మశాల నేత కార్మికులకు అందరూ సహాయ సహకారం చేయాలని నిర్ణయించడం జరిగింది. మన ఈ కార్యక్రమాన్ని సహకరించిన పద్మశాల అందరికీ కూడా కృతజ్ఞ